శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం శ్రావణ శనివారం ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు కదా అసలు ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా చేసుకోవాలి పూజని అతిగా కాకుండా దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టకుండా అమ్మ మీరే అడిగింది బాగుందమ్మా దేవుణ్ణి భయపెట్టకుండా అన్నారే అది కొన్నిసార్లు చేసే పూజలకి మనం ఏ దేవుడిని ఉద్దేశించి పూజ చేస్తున్నామో ఆయన కొంచెం భయపడేట్టే ఉంటుంది మీరు అన్నట్టు శ్రావణ సోమవారాలు సోమవారాలు ఎప్పుడూ కూడా శివుడికి ప్రీతిపాత్రం పేర్లోనే ఉంది ఆయన సా ఉమ అంటే ఉమతో కూడుకున్నవాడు సోముడు పైగా సోమవారమే చేయడంతో విశేషం ఏమిటి సోముడు అంటే చంద్రుడు ఓకే చంద్ర సోమవారం అనగానే ఆంగ్లంలో ఏమంటామమ్మా మన్ డే అంటాం నిజానికి అది మూన్ డే అంటే చంద్ర సంబంధమైన వారం సూర్యోదయ సమయంలో చంద్రహోర ఉంటుంది అందుకని ఆ రోజుకి సూర్య చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక సోమవారం అని ఉంటుంది ఆ సోముణ్ణి తల మీద పెట్టుకున్నటువంటి వాడు శంకరుడు అందుకని అది ఒక కారణమైతే నిజానికి అమ్మవారితో కూడుకున్నటువంటి వాడు ఉమతో కూడుకున్నటువంటి శివుడు అర్ధనారీశ్వరుడుగా ఉన్నటువంటి శివుడిని ముందు రోజు పూజిస్తారు అది ముందు రోజు ఎందుకు పూజిస్తారంటే తర్వాత రోజు గౌరీదేవిని పూజిస్తారు కనుక ముందుగా ఆయన్ని పూజిస్తే మరి ఒక్కళ్ళని పూజించే పద్ధతి మన సంప్రదాయంలో లేదు మొత్తం కుటుంబాన్నంతా పూజిస్తాం అది కుటుంబ సంస్కృతి భర్తని దూరంగా పెట్టి భార్యకి మంగళహారతి ఇచ్చి లేదా భార్య లేకుండా భర్తని ఎత్తినెక్కించుకుని చేసే పద్ధతి లేదు ఏ దేవతని మనం ఆరాధన చేసినా తప్పనిసరిగా జంటగానే చేస్తాం అటువంటిది మంగళవారం నాడు అమ్మవారికి చేయడానికన్నా ముందు శివుడికి సోమవారం నాడు శ్రావణ మాసంలో చేయడం ఇష్టమైన రోజున ఇద్దరి ఇష్టానిష్టాలు కలిసి ఉంటే గొప్ప దాంపత్యం ఇష్టమైంది కనుక ఆయనకు కూడా ఈ నెల ఇష్టం తనకి ప్రీతిపాత్రమైనటువంటి రోజు సోమవారం అందువల్ల సోమవారం శివుణ్ణి పూజించటం అలవాటుగా ఉంది ఇంక మీరు తర్వాత అడిగారు శనివారం అని శనివారం ఎవరికి మనం మామూలుగా ఈ కాలంలో శనివారం అనంగానే గుడికి వెళ్ళాలంటే ఏ గుడికి వెళ్ళడానికి వెడతార మా అందరు వెంకటేశ్వర స్వామి మరి శనివారానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి అదే కదా ఏమిటి సంబంధం వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి అధిపతి శని కనుక శని మననిక ఏమీ చేయకుండా ఉండాలి అంటే శ్రవణ నక్షత్రం తన జన్మ నక్షత్రంగా కలిగినటువంటి వెంకటేశ్వరుణ్ణి మనం ఆరాధించినట్టయితే ఆ శనేశ్వరుడు తన పనిలో తానుంటాడు కానీ నేను ఈశ్వరుణ్ణి అనుకున్నానే ఒకవేళ ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటే శని ప్రభావం ఉండదేమో అనుకున్నాను అలా కాదు మామూలుగా అయితే ఉండదు ఎందుకంటే ఆయన్ని దమించగలిగినటువంటి వాడు శని గమ దమించగలిగినటువంటి వాడు ఈశ్వరుడు నిజంగా చెప్పాలంటే శివుడు తానంతడు తానుగా కన్నా హనుమ రూపంలో వచ్చినప్పుడు శనిని అదుపులో పెట్టడం అన్నది మనం గమనిస్తాం అంచేత హనుమంతుడు ఉన్న చోట శని తోక దాడించడం ఎందుకంటే దీనికి తోకుంది ఆయన కక్కర్లా అంచేత అందువల్ల అది అందు మొత్తానికి ప్రతిరోజు ఎక్కడ గుర్తు పెట్టుకుంటామమ్మా ఒక్కసారి వాళ్ళకి వాళ్ళకి ఎవరు ఎవరి మాట ఎవరు వింటారో వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టే సురుకుంటే మనం హాయిగా ఉండొచ్చు అందువల్ల శ్రవణ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శనిని అదుపులో ఉంచటానికి అంటే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేయాలి పిచ్చివేష లేకుండా కొంచెం జాగ్రత్తగా చేయడానికి శ్రవణ నక్షత్రం తన ఇదిగా కలిగినటువంటి జన్మ నక్షత్రంగా కలిగిన వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మనకు కనపడుతూ ఉంటుంది ఇది మామూలుగా ఎప్పుడు ఉండే శనివారాలు అయితే శ్రవణ నక్షత్రం అన్నాం కదా మాసం మొత్తం కూడా శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యం ఉంది పేరులోనే ఉంది కదా పూర్ణిమ నాడు ఏ నక్షత్రం చంద్రుడి సమీపంలో ఉంటే ఆ నెలంతా ఆ పేరుతో ఉంటుంది ఈ శ్రవణ పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది చంద్రుడి సమీపంలో కనుక దాని ప్రభావం ఈ నెలంతా ఉంటుంది కనుక ఆ శ్రవణ నక్షత్రం తన జన్మ నక్షత్రంగా కలిగినటువంటి వెంకటేశ్వరుణ్ణి ఆయనకి ఇష్టమైనటువంటి శనివారం అన్నాడు అంటే శ్రావణ మాసంలో శ్రావణ శనివారం అన్నాడు ఆయన్ని గనక ఆరాధించినట్టయితే అత్యద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి అందరి విశ్వాసం అమ్మ అందుకని ఈ శనివారం చాలా గొప్పగానే పూజ చేస్తారు ఎంతగా అంటే వరలక్ష్మి వ్రతం అయితే ఇంట్లో అందరినీ పిలవడాలట్లాంటివన్నీ చేస్తారు కానీ ఈ శ్రావణ శనివారం వ్రతం చేసి చేసేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఎవరిని పేరంటం పిలవడం లాంటివి ఏమీ లేకపోయినా ఇంటికి ఎవరినా ముత్తైదు వస్తే తాంబూలం ఇచ్చి పంపిస్తారు ఏమిటి వాళ్ళ అంటే శ్రావణ శనివారం అండి అన్నిటికీ సిద్ధంగా ఉంటారు తాంబూలంలో ఏ ఏముండాలమ్మా మామూలుగా మామూలు తంబూలుగా అంటే ఇప్పుడు వరలక్ష్మి వృత్తుల తాంబూలంలో శనగలు కంపల్సరీ అని పెడతా అట్లాగా ఏమైనా ఉండాలా ఏం లేదు తాంబూలం మామూలు ఇప్పుడు వరలక్ష్మి మృతం కూడా కొంతమంది శనగలు ఏం బెటర్ మామూలు తాంబూలమే ఇస్తారు అది వీలును బట్టి తాంబూలం అనగానే ప్రధానంగా ఉండాల్సింది ఆకులు ఒక్క పండు పండు దక్షిణగా ఒక రూపాయో కానీనో అర్ధ రూపాయో పెట్టరు గోపాన శక్తి పెట్టాలని నియమం కూడా లేదు ఒకవేళ దానికి కూడా అవకాశం లేనటువంటి వాళ్ళకి పూజ చేసుకుని తాంబూలం ఇచ్చుకునే వీలు లేదా అంటే హాయిగా దక్షిణగా పెట్టే దాని బదులు కూడా రెండు అక్షతలు వేయచ్చు సామర్థ్యం లేకపోతే ఉండి ఉండి వేస్తే కక్కుర్తికి ఎంత కక్కుర్తో సరిగ్గా దేవుడు కూడా నీకు ఇచ్చేదాన్ని అంత జాగ్రత్తగానే ఇస్తాడు లెక్క కట్టే అమ్మ ఇంకో ప్రశ్న తాంబూలం మాట వచ్చింది కాబట్టి కొంతమంది ఏదైనా గిఫ్టులు కూడా ఇస్తూ ఉంటారు అంటే ఈ మధ్య స్టీల్ ఇవ్వకూడదు గ్లాస్ ఐటమ్స్ ఏమైనా ఇవ్వాలి అంటున్నారు అట్లానేమో ఉందా నిజంగా అంటే ఎవరైనా చీర సారగా పెడతారు తాంబూలంలో కూడా లేదంటే ఒక బ్లౌజ్ ముక్క పెడతారు లేదంటే స్థాయికి తగ్గట్టు ఏదైనా అమ్మా స్టీలు ఒకప్పుడు వాడేవాళ్ళం కాదు మనం ఇనుము కదా ఇనుము మనకి పనికిరాదు అని దేనికి విగ్రహాలు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా పీఠాధిపతులకి వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వాలంటే స్టీల్లో ఇస్తే తీసుకోరు వాళ్ళు ముట్టరు ఇత్తడి పళ్ళల్లో ఇవ్వాలి లేకపోతే వెదురు బుట్టలు ఉంటాయి వాటిల్లో ఇవ్వాలి అసలు ఇత్తడి పళ్ళాలకన్నా కూడా మనం ఏదన్నా ఇస్తే వెదురు బుట్టల్లోనే తీసుకుంటారు అవి కండక్టర్ కాదుగా మెటల్ అయితే కండక్టర్ కానీ ఇక్కడ మీరు ఇనప ఇనుము దగ్గరికి వచ్చారు కనుక ఈ కాలంలో ఇనుము వాడంది ఎవరమ్మా మరి ఇంట్లో అన్నిటికీ వాడతాం కదా అనిచేత పర్వాలేదని చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమందికి ఇస్తే వాళ్ళు ఇనుమిచ్చారు మేము తీసుకున్నామని ఫీలింగ్ ఫీల్ అవుతారు దాన్ని ఇనుమంటలేదు లేదు నిజానికి అది ఇనుమా దాన్ని ఏమన్నారు ఆంగ్లంలో స్టెయిన్లెస్ స్టీల్ అన్నారు చాలా ఇనుము చాలా ట్రీట్మెంట్ పొందింది ఈ రకంగా రావడానికి ఎంత ప్రాసెస్ అయింది అందువల్ల పర్వాలేదని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలకు వదిలేయడం అది పెద్ద ప్రమాదకరమైతే కాదు నమస్తే అమ్మ